వాట్ ఈస్ పవిత్ర? ఖచ్చితంగా ఇది ఒక పవిత్రమైన సినిమా. మూండ్రాం పిరై అనే సినిమా చూసి శ్రీదేవి లవ్ చేసాం. కథ స్టార్ట్ చేస్తున్న 10th minute ఆ అమ్మాయికి అర్థమైంది ప్రాన్స్టిట్యూట్ క్యారెక్టర్. భారతదేశంలో స్త్రీ శీలం జోలికి వచ్చావా నువ్వు, సీఎం కంటే స్ట్రాంగ్ అమ్మాయి. ఈ సినిమాకు మెయిన్ క్యాప్షన్ ఆయువు పట్టదే. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను పవిత్ర సినిమా తీసిన, అది కూడా దేవస్థానంలాగా పవిత్రంగానే తీశాను. జనార్దన్ మహర్షి గారు, వెల్కమ్ టు మీ స్టార్. పవిత్ర అన్న సినిమాతో ముందుకొచ్చారు. వాట్ ఈస్ పవిత్ర? ఒక పవిత్రమైన సినిమా. జనార్దన్ మహర్షి గారు మామూలుగా తెలుసు మాకు. ఎలా తెలుసు అంటే, ఈవీవి సత్యనారాయణ గారి సినిమాలకి లేదా బాగా బిజీగా ఉండే కన్నడ రైటర్, సో అలా బాగా తెలుసు. మరి ఈవీవి గారి కామెడీ అంటే నార్మల్ కామెడీ కాదు, అది సాధారణంగా ఎవరు రాయలేరు. సో మీకు ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఈవీవి గారు సినిమాలు చేసేటప్పుడు? ఈ ప్రశ్న మీరు అడిగారు కాబట్టి మనం ఆ మహానుభావుని ఒకసారి తప్పకుండా తలుచుకోవాలి. డెఫినెట్గా ఆయన వెళ్ళిపోవడం అనేది కామెడీకే చాలా పెద్ద లోటు, ఎఫెక్ట్ లోటు వచ్చింది. నేను ఆయన కలిసి దగ్గర దగ్గర ఒక 25 సినిమాల దాకా పనిచేసి ఉంటాం. ఆయనకి నేను ఒక 25 ఫిల్మ్స్ దాకా రాశాను, అంటే ఆల్మోస్ట్ ఆయన హాఫ్ ఫిల్మ్స్ నేనే రాశాను. ఇక ఫస్ట్ థింగ్ ఏంటంటే, అంతకుముందే నేను ఈవీ గారి దగ్గరికి వెళ్ళడానికి ముందు నుంచి కూడా నేను బేసికల్గానే కామెడీ సినిమాలు నవి. అంతకుముందు నేను శివనాగేశ్వర గారికి అయితే ఏంటి, మౌలి గారికి, వై నాగేశ్వర గారికి, ఆల్మోస్ట్ ఫస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సినిమాలన్నీ నావన్నీ కామెడీ సినిమాలే. ఓకే. సో ఈయనకి ఇంక ఈవీ గారికి కనెక్ట్ అయిన తర్వాత ఆయన బేసికల్గానే కామెడీ, అవి ఇద్దరికి కనెక్ట్ అయింది. ఆ తర్వాత నాకు తెలిసి ఒక 25 సినిమాలు మ్యాక్సిమం సిల్వర్ జూబ్లీలు, 100 డే సినిమాలే. దానిలో పీక్ మీరు చూసిన దాలో ఎవడుగోలు ఆడింది, అది అసలు నాకు తెలిసి హైదరాబాద్లోనే 200 రోజులు ఆడింది. ఇది ఒక పార్ట్ ఈవీవి గారితో నేను రైటర్గా. కన్నడ అనేది అబ్సల్యూట్గా డిఫరెంట్ సెటప్. ఒక సందర్భంలో నన్ను రాక్లైన్ వెంకటేష్ అని అక్కడ చాలా లీడింగ్ ప్రొడ్యూసర్ ఆయన బెంగళూరులో, ఆయన నాకు ఫోన్ చేసి ఒక సినిమా పనిచేయాల్సి వస్తుంది మీరు నాకంటే, నాకు అబ్సల్యూట్గా కన్నడ అంటే ఏంటో కూడా తెలియదు. లాంగ్వేజ్ మనకు ఒక లాంగ్వేజ్ ఉందని తెలుసు తప్ప కన్నడ గురించి ఏమీ తెలియదు. సరే కథ అన్నారు కదా చూద్దాం, వెరైటీగా ఉంటుంది, వేరే స్టేట్కి వెళ్ళినట్టు ఉంది. నేను బెంగళూరు చూద్దామని వెళ్ళాను అంతే, ఫ్రాంక్లీ స్పీకింగ్. సరే ఒక ఫ్లైట్ టికెట్ ఇస్తున్నారు ఫ్రీయే కదా అని బెంగళూరు వెళ్ళాను. ఓకే. అక్కడ పునీత్ రాజ్కుమార్, ఆయన రాజ్కుమార్ గారి 3rd అబ్బాయి, అతనికి నేను కథ చెప్పడం. అక్కడ ఆయన పవర్ స్టార్. ఆ పవర్ స్టార్ అది ఆకాష్ అనే సినిమా, అది 1 ఇయర్ ఆడింది అక్కడ నా ఫస్ట్ సినిమా ఎంట్రీ. దాంతో కామనే కదా ఒక అంత సూపర్ హిట్తో ఎంట్రీ ఇచ్చామనుకోండి, వాళ్ళు నన్ను ఆల్మోస్ట్ కన్నడ బిడ్డలాగా రిసీవ్ చేసుకున్నారు. సో నేను ఇప్పుడు అక్కడ దగ్గర దగ్గర 25 సినిమాలు రాశాను. పవిత్ర మూవీ గురించి వస్తే, స్టోరీ లైన్ వచ్చేసి ఒక ప్రాస్టిట్యూట్ ఇన్ పాలిటిక్స్, మూవీ వచ్చేసి ఒక టబు సొసైటీలో, దట్ థింగ్ ఇస్ అ టబు, ఇలా క్రూషియల్ లైన్ సెలెక్ట్ చేసుకోవడానికి మీకు? ఆ సెలెక్ట్ చేసుకోవడానికి పర్టికులర్ రీజన్ అంటూ ఏం లేదు. ఇది ఎలా అంటే, నేను దీనికి ముందు చేసిన సినిమా దేవస్థానం, నేనే ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన సినిమా, ప్రొడ్యూసర్ నాకు అది ఫస్ట్ సినిమా. నాకేంటంటే ఒక డ్రీమ్, నేను సినిమా ఫీల్డ్కి ఏ డ్రీమ్తో వచ్చానంటే, ఎవరైనా చెప్తే నవ్వుతారు, ఎవరైనా డైరెక్టర్ అవుదామని వస్తారు లేకపోతే రైటర్ అవుదామని వస్తారు. నేను ఏమో అవుదామని వచ్చానంటే, కే విశ్వనాథ్ గారు ఉన్నారు కదా కళాత్మక, కే విశ్వనాథ్ అతని దగ్గర బాయ్ అవుదామని వచ్చాను. నా చిన్నప్పుడు నేను సాగర సంగమం సినిమా చూసినప్పుడు, సినిమా చూడంగానే అలా స్పెల్ బౌండ్ అయ్యి నా చిన్నప్పుడే నాకు అర్థమైంది, ఈ సినిమా చూసిన తర్వాత నా డెస్టినేషన్ సినిమా ఫీల్డు అని. ఆ తర్వాత నేను ఏం కలగన్నానంటే, నేను నాకు అప్పుడు కమలహాసన్ గారు, జయప్రదో, ఇళయరాజా గారు వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు. ఆ సినిమా చూడంగానే పైన కే విశ్వనాథ్ అనే ఒక పేరు కనబడింది, ఈయన ఈ సినిమాకి డైరెక్టరు. అంతకుముందు శంకరాభరణం చేస్తున్నారు, అప్పటికి మనకి అంత ఊహ ఇది లేదు. సో ఎప్పుడైతే కే విశ్వనాథ్ గారు అనే ఒక ఇది తెలిసిందో, ఆయన తర్వాత ఆయన సినిమాలన్నీ అప్పటికి సప్తపది అవన్నీ చూడడం జరిగిన తర్వాత, ఈ మహాన్ భావుడి దగ్గరికి వెళ్ళి ఒక కుర్రాళ్ళ ఒక బాయ్లా పనిచేస్తే చాలు అనే ఒక ఉద్దేశంతోనే నేను చెన్నైకి బయలుదేరాను. ఫైనల్గా నేను ఆయనతో కలిసి సినిమా చేయగలిగే అదృష్టం అంటే డైరెక్షన్ చేశాను కే విశ్వనాథ్ గారితో దేవస్థానం అనే సినిమా. అది నా డ్రీమ్, నా డ్రీము నా ఏం అన్నీ అయిపోయాయి ఆ సినిమాతో, దేవస్థానం అనే సినిమాతో. సో ఒక 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 పా ఒక ఒక పోర్షన్ అయిపోయింది దేవస్థానంతో. నెక్స్ట్ ఇమీడియట్గా ఒక సినిమా చేయాలి అనుకున్నప్పుడు గంధర్వ గానం అనుకున్నాను, ఏదైనా ఇంకో క్లాస్ ఫిల్మ్ చేద్దామని చెప్పేసి. కానీ ఇన్ ద ప్రాసెస్ నేను ఒక స్క్రిప్ట్, ఒక థాట్ అనుకున్న తర్వాత, నాకు జనరల్గా ఏంటంటే ఎలా కే విశ్వనాథ్ గారు దైవమో అలాగే ఇష్టమైన డైరెక్టర్లు తమిళనాడులో బాలచంద్ర గారు తమిళ్లో, నేను కన్నడలో ఉండడం వల్ల పుట్టన కనగలు ఆయన ముందు నుంచి నాకు తెలుసు.
ఆ పుట్టన కనకల సినిమాలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట. అసలు ఆల్మోస్ట్ ఒక జనరేషన్ తెలియకపోవచ్చు, కానీ ఒక మహత్తరమైన దర్శకుడు ఆయన కన్నడ ఫీల్డ్లో. కన్నడలో కన్నడ రాజ్ కుమార్ గారు హీరోగా ఎంత కీర్తి ప్రతిష్టలు ఉన్నాయో డైరెక్టర్ అనే ఒక విలువ తీసుకొచ్చింది పుట్టన కనకల్ అక్కడ. అతని సినిమాలు, బాలచంద్ర గారి సినిమాలు మీరు చూస్తుంటే ఒక తెలియని ఫైర్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, హ్యూమన్ ఎమోషన్స్. సార్, సరదాగా అలాంటి ఒక సినిమాని మనం అటెంప్ట్ చేయాలి, దేవస్థానం లాంటి ఒక క్లాస్ ఫిల్మ్ అనుకున్న తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా ఒక ఎమోషనల్ డ్రామాకి వెళ్దాం అనుకున్నాను. సో అది థాట్ అనుకోగానే పవిత్ర అనిపించింది నాకు, ప్రాస్టిట్యూట్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్ అనగానే. బేసికల్గా నేను రైటర్ కూడా అవడం వల్ల ఒక 90 ఫిల్మ్స్ రాశాను ఇప్పటికీ. రైటర్గా కూడా అది చాలా ప్లేస్మెంట్ ఉన్న కథ అది. సో మనం ఎమోషన్స్ను డైలాగ్స్ను త్రో చేయొచ్చు. సో ఆ సినిమాని ఎన్నుకోవడం జరిగింది. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను పవిత్ర సినిమా తీసిన, అది కూడా దేవస్థానంలాగా పవిత్రంగానే తీశాను. క్రూషియల్ కథను ఎంచుకున్నాక ఒక ఓల్డ్ యాక్ట్రెస్ హూజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, శ్రేయా శరణ్ గారిని తీసుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్తో మనం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేయాలనుకోండి, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేసేటప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే 2 అవర్స్ పాటు మీరు ఒక అమ్మాయినే చూడాలి, నో హీరో, నో హీరో. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు 2 గంటల పాటు మనం ఒక అమ్మాయిని చూడాలి అంటే ఆ అమ్మాయి ఎంత అందగత్తై ఉండాలి, అది ఫస్ట్ పాయింట్. రెండోది, నా క్యారెక్టర్ వచ్చి జస్ట్ యంగ్స్టర్ కాదు, ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ సొసైటీలో. ఆ అమ్మాయి చాలా కష్టాలని, రకరకాలైన విషయాల్ని, లేకపోతే సొసైటీలోని డిఫరెంట్ యాంగిల్స్ని చూసిన క్యారెక్టర్, మెచ్యూరిటీ కావాలి. ఓకే. మూడోది ఏంటంటే మార్కెటైజేషన్. ఇప్పుడు శ్రేయ లాంటి అమ్మాయి చేయకపోతే ఈ సినిమా మరీ చిన్న సినిమా కూడా అవుతుంది. సో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేసేటప్పుడు ఆ రేంజ్ ఉండాలి. కాబట్టి ఈ 3 కారణాలతోనే అమ్మాయికి వెళ్ళడం జరిగింది. మీరు బేసికలీ కామెడీ రైటర్, రైటింగ్ అంటే ఆయన మీరు రాసే స్క్రిప్ట్లన్నీ కూడా చాలా హ్యూమరస్గా ఉంటాయి. మరి మీరు కామెడీ ఫిల్మ్స్ తీయకుండా స్ట్రైట్ అవే ఈ దేవస్థానం, రిలేటెడ్ టు కల్చర్ అండ్ నెక్స్ట్ పాలిటిక్స్, ఇట్లాంటి కాంట్రాస్టింగ్ సబ్జెక్ట్స్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? ఉండండి, మీకు ఒకటి ఇస్తాను. మంచి క్వశ్చన్ అడిగారు, అందుకని ఇస్తాను. ఒక రైటర్గా దగ్గర దగ్గరగా ఒక 80-90 సినిమాలు రాసినప్పుడు, దానిలో ఒక 60 సినిమాలు కామెడీ సినిమాలు అయినప్పుడు, డైరెక్షన్ అనేది దానికి ఒక ఎక్స్టెండెడ్ అని అనుకుంటే, వన్స్ నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు కామెడీతోనే సినిమా చేయాలనే ఒక ఇది ఉండదు, ఎన్నో రసాలు ఉన్నాయి. కామెడీ ఒక 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 పార్ట్ అంతే, ఒక అద్భుతం అంతే. కానీ బేసికల్గా నేను చెప్పినట్టుగా నేను ఫస్ట్ నుంచి కూడా సాగర సంగమం, శంకరాభరణం అలాంటి సినిమాలు చూసి వచ్చిన వ్యక్తి నేను. నాకు ఎంతసేపు అలాంటి ఆశ కోరికే ఉంటుంది. సో అలాంటి ఒక సాంప్రదాయబద్ధమైన సినిమాతోనే నేను కెరియర్ని స్టార్ట్ చేయాలని సర్వే జన సుఖినో భవంతు ఫిల్మ్స్ అని బ్యానర్ కూడా అలాంటిదే పెట్టి ఈ సినిమా చేయడం జరిగింది. తర్వాత ఆయన ఒక మంచి క్వశ్చన్ అడిగారు, ఒక శ్రేయ లాంటి అమ్మాయిని మీరు ఇంత బోల్డ్ క్యారెక్టర్లోకి తీసుకెళ్తున్నారంటే ఎంత మోటివేట్ చేసి ఉండాలని. తమాషా ఏంటంటే, నేను ఆ అమ్మాయి అనుకున్న తర్వాత, హీరోయిన్ బెంగళూరులో ఉంది అమ్మాయి, నేను ఫోన్ చేసి మాట్లాడాను, అమ్మాయి రమ్మంది. రమ్మన్నప్పుడు నేను టైటిల్ చెప్పాను పవిత్ర అని. ఆ అమ్మాయికి ఆల్రెడీ నేను తెలుసు కన్నడ సినిమా చేస్తున్నాం, రెండు ప్రీవియస్గా ఇతను చేసిన సినిమా ఏంటని చూస్తారు కదా, దేవస్థానం, విశ్వనాథ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు ఆ అమ్మాయి పవిత్ర అని టైటిల్ వినగానే ఓకే, వెరీ గుడ్, ఒక మోస్ట్ ఆర్థడాక్స్, ఒక బ్యూటిఫుల్, దాని ఏమంటారంటే సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి, ఈ టైప్ ఆఫ్ ఒక కథ చెప్పబోతున్నాడు ఆ వ్యక్తి అనే ఒక ఫీల్తోనే ఉండింది అమ్మాయి. ఓకే. నేను కథ స్టార్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ మదర్ కూడా కూర్చున్నారు పక్కపక్కన. నేను కథ స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఏమీ చెప్పలేదు, స్ట్రైట్ అవే పవిత్ర మేడం, ఇట్స్ అన్ బోల్డ్ అండ్ ఏ గోల్డ్ ఫిల్మ్ అనగానే ఆ అమ్మాయిలో కొంచెం స్ఫురణ వచ్చి ఉంటుందేమో నాకు తెలీదు. కథ స్టార్ట్ చేసిన 10 మినిట్కి ఆ అమ్మాయికి అర్థమైంది ప్రాన్స్టిట్యూట్ క్యారెక్టర్ అని. దెన్ షీ సెడ్ సార్ ప్లీజ్ స్టాప్ ద స్టోరీ అంది. దెన్ వన్స్ ఆ అమ్మాయికి ఆ క్యారెక్టర్ ఏంటని అర్థమైన తర్వాత, సార్ చాలా బోల్డ్గా ఉంది క్యారెక్టరైజేషను అంది. మేడం ఆల్ ది వే నేను బెంగళూరుకి వచ్చాను, మీరు నాకు 1 అవర్ టైం ఇచ్చారు, 10 నిమిషాలు అయింది ఇప్పటికి, ఇంకా మన దగ్గర 50 నిమిషాలు ఉంది, మీరు కథ వినండి. మీరు ఎస్ నో చెప్పడం మీకు పరిపూర్ణంగా హక్కు ఉంది,
నేను మిమ్మల్ని ఫోర్స్ చేసి ఈ సినిమా చేయాలని రాలేదు. ఆ తర్వాత ఇంకొక 20 మినిట్స్లో ఇంటర్వెల్ అయింది. ఇంటర్వెల్ తర్వాత అమ్మాయి వినాల్సిన అవసరం కూడా లేదని చెప్పింది. వేఆర్ కంటిన్యూ విత్ ద ఫిల్మ్ అండి. బట్ ఫుల్ ఫిల్మ్ ఉంది. విన్న తర్వాత నేను టోటల్ బైండ్ స్క్రిప్ట్ని, ఎందుకంటే ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా, డైలాగ్స్ చెప్పాలి అమ్మాయి, అమ్మాయి లాంగ్వేజ్ ఇది కాదు, సో ఆ క్యారెక్టరైజేషను డైజెస్ట్ అవ్వడం అంత ఈజీ కాదు. సో ఒక స్క్రిప్ట్ ఇచ్చి 1 మంత్ పాటు రకరకాలైన, నేను అంటే అంతకుముందు వచ్చిన ఇలాంటి ప్యాటర్న్లో వచ్చిన సినిమాలు మనం డిఫరెన్సియేషన్గా వెళ్ళిన శ్యామ్ బెనల్ గడ్ గారు చేశారు అద్భుతమైన సినిమాలు, మండి, స్మితా పాటిలు, షబనాజ్మి లాంటి వాళ్ళు చేశారు, అలాగే చాందిని బార్లో టబు గారు చేశారు, పుట్టన కనగల సినిమాలు అన్నింటిలో ఒక 3-4 సినిమాలు ఉన్నాయి పుట్టన కనగల గారు ప్రాస్టిట్యూట్ విషయాలు చేసింది, బాలచంద్ర గారు అద్భుతమైన సినిమాలు చేశారు. ఇవన్నీ చెప్పి ఇవన్నిటికీ డిఫరెంట్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం ఆ క్యారెక్టరైజేషన్ బాడీ లాంగ్వేజ్లో ఆడిటోరియానికి అర్థమైపోవాలి అమ్మాయి ఏంటని. ఫస్ట్ షాట్లో అమ్మాయిని చూడగానే ఆడిటోరియానికి ఈ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ చూడగానే ఈ అమ్మాయి ఏంటి అని అర్థం కావాలి. సో అలా చెప్పాం, ఆ అమ్మాయి కన్విన్స్ అయింది. స్వామితో శృంగారం పాపమనా పిచ్చి పిల్ల, నా మొహం మీద గెడ్డాలు మీసాలు ఉన్నప్పుడేనే నేను స్వామిని, ఛాతీ మీద టీషర్ట్ చడ్డి మీద జీన్స్ ఉన్నప్పుడు పచ్చి మొగాణ్ణి. ఈ పవిత్ర మూవీతో మీరు ఆడియన్స్ కి ఏమైనా మెసేజ్ అందచేయడానికి అని ఆలోచిస్తున్నారా? బాగుంది, చాక్లెట్ టీచర్ క్వశ్చన్ కాదు. కాకపోతే ఏంటంటే ఇది చెప్పాలి అంటే ఆన్సర్, నేను ఆన్సర్ చెప్పకుండా ఒక విషయం చెప్తాను. ఈ సినిమా క్లైమాక్స్లో ఈ అమ్మాయి దీనికి పార్టీ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ ఆ పార్టీ పొలిటీషియన్స్కి ఈ అమ్మాయికి మధ్య ఒక ఇదని జరుగుతుంది. దానిలో భరణి గారు ఎండమురు వెన్నాదు విలన్స్. దానిలో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత 4-5 డైలాగ్స్ అమ్మాయి చెప్పిన తర్వాత ఒక క్యారెక్టర్ అడుగుతుంది భరణి క్యారెక్టర్, ఏంటే మాకు మెసేజ్లు ఇస్తున్నావా అంట. భలేవాడి మావయ్య, మీకు కావాల్సిన మసాజ్లు కానీ మెసేజ్లు ఎందుకు అంటావు? ఇదే నేను ఏదో ఒక మెసేజ్ ఇద్దాం అని ఎప్పుడు వేసింది. దేవస్థానము తెలియదు, పవిత్ర కూడా తెలియదు. సినిమా ఏం తీసినా ఇవాళ కాదు కొన్నేళ్ల తర్వాత అయినా అది వాళ్ళ వాళ్ళ ఆత్మతృప్తి కోసమే తీస్తారు. మెసేజ్ అనేది ప్రతి సినిమాలో ఉంటుంది. మీరు ఎంత చెత్త సినిమా తీసుకున్నా ఆ చెత్త సినిమాలో కూడా ఒక మెసేజ్ ఉంటుంది. ఆడియన్సు హంసలాగా వస్తే ఎంత నీళ్ళున్నా పాలు తీసుకోగలరు. ప్రతి సినిమాకు ఇప్పుడు మీరు ఒక దుర్మార్గుడి గురించి కథ చెప్పినా కూడా ఇలా ఉండకూడదు అనేది మెసేజ్ అది ఏ కథకైనా. అయితే నేను పవిత్ర విషయంలో ఇప్పుడు నేను చెప్పాను చూసారా మసాజ్ అన్నట్టుగా, సినిమా అంతా మీరు చూస్తున్నప్పుడు ఒక 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 వైలెన్స్ ఒక వైలెంట్గాను ఒక పంజెంట్గాను ఫైర్ త్రో చేస్తున్నట్టు ఉంటుంది అమ్మాయి మాట్లాడుతుంటే. చాలా డైలాగులు ఎలా రాయబడతాయంటే అమ్మాయి ఉంటుంది ఆంధ్రదేశపు గల్లీ నుంచి దీని రాజధాని ఢిల్లీ వరకు రోజుకో గ్యాంగ్ వార్ జరుగుతుంది, గ్యాంగ్ రేప్ జరుగుతుంటే కొవ్వొత్తులు పట్టుకొని తిరుగుతారేంట్రా, కొవ్వొత్తులు కరగడానికి తప్ప ఎందుకు ఉపయోగపడతాయి, కట్టెలు పట్టుకొని తిరుగుతాం, కాళ్ళు విరగకూడదాం, రండి మగాళ్ళు ఎవరైనా ఉంటే నా వెనక. ఈ ఎమోషను ఒకనొక సందర్భంలో ఒక క్యారెక్టర్ అడుగుతుంది, నువ్వెవరివే, ఏంటి చాలా ఎక్కువ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు, నువ్వు ఒక ప్రాస్టిట్యూట్వి అంటే అమ్మాయి నవ్వుతుంది, గతంలో నేను ప్రాస్టిట్యూట్నే, కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రాస్టిట్యూట్ అంటే ఏంటి, దేహాన్ని నమ్ముకుంటుంది అంతేగా, సిగ్గుపడుతున్నా నేను దేహాన్ని నమ్ముకోవడానికి, కానీ నా ఎదురుగా మీరు నిలబడ్డారే దేశాన్ని నమ్ముతూ మీరు ఎందుకు రా చచ్చిపోరు, ఎందుకురా మీరు సిగ్గుపడరు. ఇదే ఈ ఎమోషన్ ఏదైతే ఉందో ఇది నేను ఏదో మెసేజ్ ఇద్దామని వెళ్ళలేదు, కానీ ఇవాళ బర్నింగ్ సమస్యలు కానీ ఇవాళ జరుగుతున్న ఇది కానీ గత కొన్నేళ్ళుగా జరుగుతున్న సొసైటీలోని ఇవన్నీ ఒక ఒక క్యారెక్టరైజేషన్ ద్వారా నేను మెసేజ్ చెప్పించాను. దానికి మీరు అడగకుండా నేనే అడగచ్చు ఒక క్వశ్చన్, దానికి ఒక ప్రాస్టిట్యూట్ ఎందుకు, ఈ క్వశ్చన్ అడగడానికి సెయింట్ రావచ్చు కదా, డెఫినెట్గా మదర్ తెరిసా లాంటి క్యారెక్టర్ రావచ్చు, ఒక నల్ల లాంటి క్యారెక్టర్ రావచ్చు, కానీ ప్రాస్టిట్యూట్ ఎందుకు రావాలి అంటే నాలోని రచయిత ఆ అమ్మాయి వస్తేనే ఎక్కువ రాయగలను అనే ఫీల్ వచ్చింది నాకు. ఆ క్యారెక్టరైజేషను అలా మాట్లాడాలి అంటే సొసైటీలోని ఒక ఒక దీన్ని బోల్డ్గా కడగాలి అంటే నాకు ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశం. సెక్యూరిటీ వచ్చేవాళ్ళు మీలాంటి పెద్ద తలలే కదా, మీ సెక్యూరిటీలో మీరు ఎలాగో ఉంటారుగా. ఈ టీవీ ఛానల్స్ కి పత్రికల వాళ్ళకి తెలిస్తే మీరెలా తప్పించుకుంటున్నారో మేము అలాగే. పక్కా ప్రొఫెషనల్. మీకంటేనా? You have a very good dialogue delivery, sir. Seriously. అంటే ఇప్పుడు చూసి దీన్ని చూసా ఇప్పుడు లేదు ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ డైలాగ్స్,
ఫ్రమ్ ద మూవీ పవిత్ర, అప్పుడు వి ఫెల్ట్ గూస్ బంప్స్ సీరియస్. అంటే మీరు పవిత్ర సినిమా గురించి ఇప్పుడు జస్ట్ ఇప్పుడు చెప్తున్నారు కదా, స్క్రిప్ట్ గురించి మాట్లాడేటప్పుడు డెఫినెట్గా మీ పర్సనల్ లైఫ్లో కానీ మీరు దగ్గరగా ఏమైనా చూసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి సార్ ఈ పవిత్ర అనే మూవీ మీరు ఇన్స్పైర్ అయితే తీయడానికి? మీకు ఇంతకుముందు ఒక చాక్లెట్ ఇచ్చా సార్? వద్దు సార్. ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ మీద కట్ చేయాల్సి వస్తుంది, మనం దగ్గర నుంచి చదువుతాం. ఒక భగవద్ దర్శనం, దేవుడు రామాయణము ఏదో రాయాల్సి వస్తుంది, దేవుడు కనపడ్డాడు భక్తుడికి, లేకపోతే ఒకరికి కనపడ్డారంటే మనం దర్శనాన్ని చూసా రాస్తాం. దాన్ని ఏంటంటే మనం కొన్నిటిని కొన్ని సంఘటనల్ని వినడం ద్వారా, కొన్ని చూడడం ద్వారా కాకుండా కొన్ని ఫీల్ అవ్వడం ద్వారా ఈ క్యారెక్టరు ఇలా ఉండు ఉంటే ఇలాంటి సందర్భంలో ఇలా మాట్లాడి ఉండొచ్చు అని మనకు పూర్వుల అనుభవజ్ఞ ద్వారా కానీ, మనం చదివిన పుస్తకాల ద్వారా కానీ, లేదా మనకు చెప్పిన వాళ్ళ ద్వారా కానీ కొంత తీసుకొని కొంత మేము మా క్రియేటివిటీని పెడతాం. అందుకే కదా రైటర్ అనేవాడు. ఇప్పుడు క్రియేషన్ ఎందుకు వస్తుందంటే అట్లా. అలాగే ఇప్పుడు నేనేదో ఈ క్యారెక్టర్ తీసుకున్నాను కదా అని నేను ఊరికే కాకుండా ఐ హావ్ గాన్ త్రూ సో మెనీ బుక్స్, కొన్ని పుస్తకాలు చదివాను. ఆ తర్వాత ఆ క్యారెక్టరైజేషన్ అట్లా నేను ఎవరో క్యారెక్టరైజేషన్ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి రీసెర్చ్ చేసింది ఏం లేదు, కానీ నాకు ఒక బాడీ లాంగ్వేజ్తో నేను ఒక హీరోయిన్ ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయిన తర్వాత ఇవి వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఇతరుల పట్ల బిహేవ్ చేసే విధానం ఎలా ఉంటుంది. కొందరు చాలా రెక్లెస్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు సొసైటీని చూసుంటారు, వాళ్ళకి మగాళ్ళ మీద పెద్ద ఇది ఉండదు, గౌరవం ఉండదు, ఎంత వాడైనా ఏంటి అదొక రెక్లెస్నెస్ ఉంటుంది. కొందరికి ఏముంటుందంటే అనుక్షణం క్షోభ ఉంటుంది, చా నా జీవితం ఏంటి ఇలా అయిపోయిందని. కొందరికి ఎలా ఉంటుందంటే ఒక వేదాంత ధోరణి ఉంటుంది. కానీ ఇది ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క మూడుతో రన్ చేస్తారు. దీనిలో నుంచి ఒకదాన్ని మనం పికప్ చేస్తాం, మన మన కథకి ఏం కావాలి. ఇప్పుడు నా కథకు వేదాంత ధోరణితోనో లేకపోతే ఒక దాని ఏమంటారంటే ప్యాథటిక్ దీంతోనో చెప్తే ఇంట్రెస్ట్ రాదు. ఒక ఎమోషన్, ఒక బర్న్, నువ్వు క్వశ్చన్ అడిగితే నేను ఒక ఆన్సర్ చెప్తాను, అలాంటి ఒక బర్న్. ఒక ఎమ్మెల్యే వస్తాడు, వచ్చి ఏదో ఒక మాట అంటాడు అమ్మాయిని, అమ్మాయి కౌంటర్ మాట అంటుంది, ఏ లేదు లేదు నేను జస్ట్ లైక్ దట్ జోక్ వేసాను అంటాడు. జోక్ వేయడానికే కదా నీకు అసెంబ్లీ ఉంది, ఇది నా ఇల్లు అంటుంది. ఓ అంటే అంత కట్రూట్గా నీకు వచ్చిన పని ఏంటి వెళ్ళు. ఎవరైనా ఆ అమ్మాయిని ఒకవేళ ఏదైనా ఒక ప్రశ్న వేస్తే ఆ అమ్మాయి చెప్పే ఆన్సర్కి వాడికి నిద్ర పట్టని పరిస్థితి వస్తుంది. అలా మోర్ ఇంటెలిజెంట్గాను మోర్ సొసైటీకి ఒక టెరిఫిక్ రిప్రజెంటేటర్గా తీసుకున్నాను ఆ క్యారెక్టర్ని. నేను నీ కథ రాస్తా, అంగడి బొమ్మ ఆత్మకథ. మై ఫస్ట్ క్వశ్చన్, నేను ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చాను? అదేనా? కానీ నేను ఇదే ప్రశ్న అడుగుతానని నువ్వు ఎలా గెస్సేసావు? పదేళ్లగా ప్రతి అడ్డమైన వాడు అడిగే ప్రశ్న ఇదే. ఇప్పుడు చాలా ఎమోషనల్ గా మాట్లాడుకుంటున్నాం మనం, లెట్స్ గెట్ ఆన్ విత్ ది బ్యూటిఫుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ చైల్డ్హుడ్ లైఫ్ అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యారు మీరు? మీరు బోర్న్ అండ్ బ్రాట్ అప్, తర్వాత ఈ డైరెక్షన్ ఫీల్డ్ లోకి, లేదా మామూలు మనం విన్నట్లుగానే నేను కూడా నా చైల్డ్హుడ్ మా అమ్మ మా నాన్న పుట్టాను. పుట్టిన తర్వాత నేను అది ఒంగోలులో, ఒంగోలు దగ్గర కందుకూరు అనే ప్రకాశం డిస్ట్రిక్ట్, కందుకూరు అనే ప్లేస్ లో. తర్వాత అక్కడ ఉండేది చాలా తక్కువ. నేను చిత్తూరుకి మా నాన్నగారు లెక్చరర్ అవ్వడం వల్ల ఆయన మూడు నాలుగు ట్రాన్స్ఫర్స్ అంటే ఆయన సీడెడ్ నైజాము ఆంధ్ర అన్ని రకాలుగా ట్రాన్స్ఫర్లు అయ్యాయి ఆయన చిత్తూరుకి రావడం. చిత్తూరులో ఆల్మోస్ట్ నేను 10 ఇయర్స్ ఉన్నాను. అక్కడ నా ప్లాట్ఫామ్ సినిమా అనే ప్లాట్ఫామ్ అక్కడే పడింది, ఎందుకంటే నేను ఉండే నా ఫ్రెండ్స్ అందరూ తమిళియన్స్, కొందరు నా కన్నడీగాస్, మిగిలిన వాళ్ళు తెలుగు వాళ్ళు. నేను ఉన్న స్ట్రీట్ ఎండ్లో ఒక థియేటర్ ఉండేది, లక్ష్మీ థియేటర్ అని చెప్పేసి, అక్కడ తమిళ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అప్పుడు నేను చాలా స్కూల్ దశలో ఉన్నాక పీక్ వచ్చి రజనీకాంత్ గారు, కమలాసన్ గారు. ఓకే. అప్పుడు ఇళయరాజా గారు అసలు దైవం అన్నమాట. సో ఆ నా చైల్డ్హుడ్ మొత్తం ఇళయరాజా గారు, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వింటూ, విశ్వనాథ్ గారు, కమలహాసన్, రజనీకాంత్ గారు సినిమాలు చూస్తూ. మీ కాలేజ్ డేస్ మీద ఎవరైనా లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నట్టు ఏదైనా? లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే చాలా మంచి ఇది అసలు, అది ఒక అద్భుతమైన విషయం. నాకైతే అది ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. కాలేజ్ అదే చెప్పాను కదా, నేను స్కూల్ టైంకే ఒక డెస్టినేషన్ ఏర్పడిపోయింది సినిమా ఫీల్డ్ అని. సో అప్పుడు నా లవ్ అట్ ఫస్ట్ సైట్ ఎవ్రీడే ఆ రోజు రిలీజ్ అయ్యే సినిమానే అయ్యేది. ఎవ్రీ సినిమా అసలు అందులో తమిళ, తెలుగు, కన్నడ ఇన్ని సిని లాంగ్వేజ్ మూడు లాంగ్వేజ్లు. సో లవ్ అట్ ఫస్ట్ అంటే మూండ్రాం పిరై అనే సినిమా చూసి శ్రీదేవి లవ్ చేసాం, సాగర్ సంఘం చూసి జయప్రదని లవ్ చేసాం. ఇవంతా లవ్ కాదు, ఒక విధమైన ఆరాధన. సినిమా అంటే మన హీరోయిన్లు ఇలా ఉండాలి, మన హీరోలు ఇలా ఉండాలి మన సినిమాలకి అనే లవ్ విపరీతంగా ఉండింది.
అది ఉన్నప్పుడు ఈ కాలేజ్ లైఫ్లో మనకు పెద్దగా తెలిసేదే ఉండదు. సెకండ్లో నాకు క్రికెట్, సో ఇంక 24 గంటలు కాలేజీకి. నిజానికి చెప్తే మేము కాలేజీకి పోయిన రోజులు తక్కువ, మా నాన్నగారు లెక్చరర్, అదొక కామెడీ. ప్రాబ్లం ఏంటంటే నేను అటెండ్ అవ్వలేదు అనుకోండి క్లాస్కి, మా నాన్నగారు తెలిసిపోతుంది, మళ్ళీ ప్రాబ్లం. సో ఒక స్టేజ్ ఎలా అంటే, నేను ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆల్మోస్ట్ కాలేజీ దశలోనే కవిత్వం కథలు రాయడం ప్రారంభించాను. అప్పటి నుంచి స్టార్ట్ చేసేసాను. నేను డిగ్రీ అయిపోయేసరికి నేను దగ్గరగా ఒక 200 షార్ట్ స్టోరీస్, ఒక 500 పోయిమ్స్ రాశాను. అప్పుడు స్వాతి, పల్లకి, చాలా వీక్ స్రవంతి ఇవన్నీ వచ్చాను, వాటిలో ప్రశంసించబడ్డాయి. రెండోది, నేను హిందీ విద్వాన్ చేశాను, అప్పుడు హిందీ క్లాస్ ఉండేది మాకు అక్కడ. సో హిందీ చదువుతున్నప్పుడు సుభద్ర కుమార్ చౌహాన్ కానీ, హరివంశరాయ్ బచ్చన్ కానీ, ఈ పోయిటరీ చదువుతున్నప్పుడు వాళ్ళని ట్రాన్స్లేట్ చేసి, వాళ్ళ పోయిటరీ ట్రాన్స్లేట్ చేసి అక్కడ రీడింగ్ ఇవ్వడం, అది ఎక్కువ లవ్ ఉండేది మనకి, మజా ఎక్కువ ఉండేది. సో ఒకవేళ అప్పుడు ఆ కాలేజీలో కానీ దీనిలో కానీ అమ్మాయిలు కూర్చొని ఉన్నాం ఎదురుగా, అంత కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. ఇప్పుడు అనిపిస్తుంటుంది, అబ్బా భలే ఉంది, అద్భుతం అని. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై లైఫ్, వాట్ హ్యాపెన్డ్. ట్రిప్ రైటర్లో అంటే మొత్తం అంతా జోకీగా అన్నీ ఉంటాయి అన్నమాట, జోక్స్ అని. అండ్ డైరెక్షన్ వచ్చేసి డైనమిక్గా ఉంది. అండ్ బుక్స్ నుంచి మేము ఎలా ఆశించాలన్నమాట, ఇచ్చేస్తా ఎందుకంటే నా దగ్గర ఉంటే బెటర్. థ్యాంక్ యూ. కాదు, ఇదే క్వశ్చన్, దీన్ని నువ్వు అడిగిన క్వశ్చన్కే ఇంకొక ఇదేంటంటే, కామెడీగా సినిమాలు రాశారు, ఏదో డైనమిక్గా డైరెక్షన్, రచయితగా మీరు పుస్తకాలు రాసినప్పుడు అది ఏ డైమెన్షన్లో రాశారు, ఎలా మెసేజెస్ కానీ, అది కూడా సెటైర్ ఉండేది, కామెడీ ఉండేది, హ్యూమన్ ఎమోషన్ ఉండేది. 2004లో నేను ఒక పుస్తకం రాశాను, వెన్న ముద్దలని, సరిగ్గా ఒక 9 ఏళ్ల క్రితం. ఇప్పటికి అది 17 ఎడిషన్లు అయింది, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ రికార్డు. ఒక పుస్తకము ఒక ఎడిషన్ వేసిన తర్వాత అమ్ముడుపోవడం చాలా 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 కష్టం. అందులో మేము 1000 వేస్తే అసలు 1000 ఉంటే కూడా మేము ఒక 500 పంచుతాం, ఇంకా 500 100 అమ్ముడుపోవడం కూడా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో నేను 17 ముద్రలు వేయడానికి ఒకే కారణం ఏంటంటే, ఆ పుస్తకం ప్రింట్ చేసిన తర్వాత నేనేం చేశానంటే, ఉప్పు దొరికే చోట, చక్కెర దొరికే చోట కూడా పుస్తకం దొరకాలి. ఇప్పుడు మనం పుస్తకం కొనాలంటే ఎక్కడికి వెళ్ళాలి, విశాలాంధ్రకి వెళ్ళాలి, నవయుగకి వెళ్ళాలి, ఏదో ప్రజాశక్తికి వెళ్ళాలి ఇక్కడ నుంచి. అదే ఉప్పు కొనాలంటే ఎక్కడికి వెళ్ళాలి, మీరు పక్క వీధిలోకి వెళ్తే చాలు, రత్నదీప్ ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది, సూపర్ మార్కెట్ ఎన్ని పెడతాను ఉన్నాయి. సో ఇలా ఎందుకు ఉండకూడదు అని నేనేం చేశానంటే, అన్ని సూపర్ మార్కెట్లకు వెళ్ళి, బాబు మీకు ఉప్పు అమ్మితే ఎంత కమిషన్ వస్తుంది, ఒక ప్యాకెట్ మీద 1 రూపాయి వస్తుంది, నా పుస్తకం 100 రూపాయలు, పుస్తకం అమ్మితే 50 రూపాయలు వస్తుంది కమిషన్, మీరు ప్రతి వాళ్ళకి చెప్పండి, కొంచెం ఎడ్యుకేటెడ్గా కుర్రాలు కనపడ్డారు, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కనపడంగానే ఇది ఇది పుస్తకం అని చెప్పండి మీరు వెన్నముద్రని. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ ప్రమోట్ వన్స్. ఈ కాన్సెప్ట్తో నేను వెన్నముద్రలు అనే పుస్తకం రిలీజ్ చేశాను. దానిలో ఇంకొక విశేషం ఏంటంటే, ఆ పుస్తకంలో అంతవరకు ఎంతమంది పోయమ్స్ రాసిన, పోయిటరీ రాసిన కవులు ఉన్నారో వాళ్ళందరి ఫోటోలు, వాళ్ళందరి పేర్లు ఆ పుస్తకంలో ప్రింట్ చేశాను. దీనికి నాకు 3 ఏళ్ళు పట్టింది అన్ని కలెక్ట్ చేసి, కలెక్ట్ చేయడానికి. దానికి పైన అట్ట మీద ఉంటుంది, ఆది కవులు, ఆరాధ్య కవులు, అష్టదిగ్గజాలు, అక్షర లక్షాధికారులు, ఆంధ్ర భాషనే అన్ని భాషల్లో లెస్స చేసిన అందరికీ ఇది అక్షరాంకితం అని ప్రారంభం ఉంటుంది. ఇప్పుడు లోపల పోయిటరీ ఏమైనా ఉంటుందని అడగండి మీరు. మా అమ్మ, మా ఆవిడ నా 2 కళ్ళు, కళ్ళు ఒకదాన్ని ఒకటి చూసుకో. ఇది మీకు ఎట్లా అర్థమైందో నాకు తెలీదు. చాలా దీనిలో అమ్మ, అమ్మ, మా ఆవిడ నా 2 కళ్ళు, కళ్ళు ఒకదాన్ని ఒకటి చూసుకో అంటే ఏంటంటే, ఇద్దరుతోనే 2 కళ్ళతోనే మనం మనిషిని చూడాలి, ఒక విజన్ చూడాలి. కానీ ఆ 2 కళ్ళు ఒకదాన్ని ఒకటి చూసుకోకపోతే ఎలా ఉంటాయి? అది దెయ్యాలు ఉన్నాయన్న నిజం అతను పెళ్ళి అయ్యేంత వరకు నమ్మలేదు. ఆవిడ కూడా అంటే, ఆవిడ కూడా అంటే అది మగ రూపంలో ఉంటుందని మొదటి రాత్రి తెలుసుకుంది. ఇప్పుడు అతను కార్లను, ఆవిడ కుక్కల్ని ప్రేమించుకుంటున్నారు. సరే, వెంటనే చాలా సింపుల్ గా ఉన్నాయి కానీ అందులో మీనింగ్స్ చూస్తుంటే మాత్రం చాలా చాలా హిడెన్ మీనింగ్ డీప్ గా. చిన్నప్పుడు కడుపులో బిడ్డ తిరగబడ్డాడు, పెద్ద ఆపరేషన్, కోలుకోవడానికి 2 ఏళ్ళు పట్టింది, 22 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరగబడ్డాడు, ఇంకేం కోలుకుంటుంది? మా అమ్మ మెజీషియన్, ఇంట్లో ఏం లేకపోయినా క్షణంలో పుట్టిస్తుంది. మా ఆవిడ అంతకంటే పెద్ద మెజీషియన్, ఇంట్లో ఎన్నున్న క్షణంలో మాయం చేస్తుంది.
ఇవి ఇవేంటంటే ఇవి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఒక చిన్న ఫీల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి దీనికి ఈవీవీ గారు చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఒక 4 సినిమాలు ఆయన ఈ డైలాగ్ వాడేవాడు అనమాట, ఈ పోయిట్రీ వాడేవాడు. మార్నింగ్ వాకులు తక్కువే అతనికి, ఈవినింగ్ వాకులు ఎక్కువే ఆవిడకి, కడుపు వచ్చింది. అంటే దీని మీకు వినడానికి ఇది 3 అక్షరాలు, 3 సెంటెన్స్లు. మార్నింగ్ వాకులు తక్కువే అతనికి, అంటే గో ఫర్ ఎ మార్నింగ్ వాక్, దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్. ఈవినింగ్ వాకులు ఎక్కువే ఆవిడకి, అంటే పప్ డోంట్ గో ఫర్ ఎ పప్స్. అల్టిమేట్లీ యూ గెట్ కడుపు, మగాడిగానే ఆడాలి కదా. ఇది కాన్సెప్ట్. ఓకే, ఇదేంటంటే ఇప్పుడు చిన్న చిన్న వాటితో ఈ పుస్తకము ఎంత మైలేజ్ అంటే అసలు అన్బిలీవబుల్ మైలేజ్ ఈ పుస్తకం. ఈ పుస్తకం అయిన తర్వాత ఒక 2 ఇయర్స్ తర్వాత నేను ఒక నవల రాశాను గుడి అని, అది స్వాతిలో వచ్చింది. అదేంటంటే కాన్సెప్ట్ ఏంటంటే, నాన్న పోసిన చమురులో అమ్మ ఒత్తికి వెలిగిన దీపాన్ని వినువు. నాన్నకు ఒత్తికి చమురుకే శాశ్వతం లేనప్పుడు దీపం మాత్రం ఎల్లకాలం ఎలా ఉంటుంది? సో మనిషి అనేవాడు పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు. మనం వచ్చింది విజిట్ చేయడానికి ఎర్త్ ప్లానెట్ని. ఓషో అని మీరు వినుంటారు, రజనీష్ మహానుభావుడు, ఆయన సమాధి మీద ఒక సెంటెన్స్ ఉంటుంది. ఈ ఆయన నో బారన్ నో డెత్, మనం జనరల్గా మనం పుట్టినరోజు చనిపోయిన రోజు వేస్తాం కదా, నో బారన్ నో డెత్, ఈ విజిటెడ్ ద ఎర్త్ ప్లానెట్ ఫ్రమ్ సో అండ్ సో ఇయర్ టు సో అండ్ సో ఇయర్. సో దీని ఇన్స్పిరేషన్తో మనిషి అనేవాడు ఒక విజిటర్ మాత్రమే. ఇక్కడికి వచ్చాను నేను, మీ దగ్గరకు వచ్చాను, మీది ఇక్కడ ఒక 1/2 అవర్ మిమ్మల్ని చూసేసి నేను వెళ్ళిపోతాను. దీనిలో మన ఎంజాయ్మెంటు, ఎమోషన్సు, ఫీలింగ్స్, చాక్లెట్లు, ఫ్లవర్స్ ఇవన్నీ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ ఎలా ఈ అరగంట మనది విజిటింగ్ ఇదో, అలాగే మన 60 ఏళ్ళలో, 70 ఏళ్ళలో, 80 ఏళ్ళలో, 50 ఏళ్ళలో, 10 ఏళ్ళలో ఓన్లీ విజిట్ చేయడానికి వచ్చాం ఎర్త్ ప్లానెట్ అనే ఒక కాన్సెప్ట్తో గుడి అని నవల రాయడం జరిగింది. ఐ గాట్ లాట్ ఆఫ్ అవర్స్ దట్ ఫర్ దట్ బుక్. అది కన్నడలో ట్రాన్స్లేట్ అయ్యి విపరీతమైన కీర్తి ప్రదర్శనలు తీసుకొచ్చింది. ఆ తర్వాత నేను రాసిన పుస్తకం నాకు నేను రాసుకున్న ప్రేమలేఖ, ఐ లవ్ మైసెల్ఫ్. ఆ పుస్తకం ఎలా స్టార్ట్ అవుతుందంటే, ప్రియాతి ప్రియమైన పద్మశ్రీ భారతరత్న నాకు, నేను రాసుకున్న ప్రేమలేఖ. ఇంతవరకు నేను ఎవరికి ప్రేమలేఖ రాయలేదు, ఎందుకంటే నేను ఎవరి ప్రేమలో పడలేదు, మొదటిసారిగా నీ ప్రేమలో పడ్డాను రా, అందుకే నీకు ఒక ప్రేమలేఖ రాస్తున్నా అని స్టార్ట్ అవుతుంది. దానిలో సెకండ్ పేజీ ఓపెన్ చేయగానే ఏమని ఉంటుందంటే, అత్యధిక అపజయాలు సాధించడంలో నా అంత విజయుడు లేడు, మాక్సిమం ఫెయిల్యూర్స్లో నా అంత సక్సెస్ఫుల్ పర్సన్ లేడు ఎవడు, అత్యధిక అపజయాలు సాధించడంలో నా అంత విజయుడు లేడు, నేను ఎంత పాతాళంలో ఉన్నానంటే భూమి మీద ఉన్న మనుషులు కూడా నాకు ఆకాశంలో ఉన్నట్టుగా కనబడతారు, అన్ని మార్గాలు మూసుకుపోయి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా 2 నిమిషాలు నాతో మాట్లాడితే ఈ ఎదవే బతికేం కాలేదు, ఎవడైనా బతికొచ్చే అనే ధైర్యంతో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది ఒక సెన్సేషనల్ బుక్ అండి. దీని తర్వాత నేను రాసిన పుస్తకం పంచామృతం, అది షార్ట్ స్టోరీస్. దాని తర్వాత ఇప్పుడు ఒక పుస్తకం రాశాను కవిగానే కన్ను మూస్తాను. అంటే మీరు స్టేట్మెంట్ చెప్తున్నారు, ఆ స్టేట్మెంట్ నా ఆశయమో లేకపోతే నా ఏమో నా గోలు. బుక్ వచ్చిన తర్వాత, బుక్ వచ్చేసింది, అయింది, అది కూడా మార్కెట్ లోకి వచ్చేసింది. వి హావ్ గాన్ ఫర్ సెకండ్ ఎడిషన్ ఆల్సో. ఇది రచయితగా. సో హ్యూమర్ అనేది లైఫ్ లోనే ఉండాలి, లేకపోతే ఈ ప్రోగ్రామ్ అయినా బోర్ కొడుతుంది, లైఫ్ అయినా బోర్ కొడుతుంది. హ్యూమర్ని మిక్స్ చేస్తూనే ఉండాలి. అట్ ది సేమ్ టైం నీకని కొన్ని జోనల్స్ ఉంటాయి, నీకు ఈ పీరియడ్స్లో ఇవి చెప్పాలని చెప్పేసి అని, వాటిని ఎంత తెలివిగా ఇంప్లిమెంట్ చేయాలన్నదే. కమింగ్ బ్యాక్ టు పవిత్ర, మరి అందులో ప్యాడింగ్ దానికి క్యారెక్టర్స్ వాళ్ళందరినీ ఎలా సమకూర్చారు? 40 నుంచి 50 ఆర్టిస్టులు ఉన్నారు మళ్ళీ ఇందులో, ఎక్సెప్ట్ ఆ అమ్మాయి తప్ప మనం పోస్టర్లో ఎవరిని రివీల్ చేయలేదు. కొందరు ఆర్టిస్టుల పేర్లు కూడా చెప్పదలుచుకోలేదు నేను. ఓకే, కొందరు హీరోలు కూడా విలన్స్ క్యాక్ చేశారు ఈ సినిమాలో, హీరోలు కాబట్టి అది స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది. ఫస్ట్ డే మార్నింగ్ షో మీరు చూసినప్పుడు మీకు ఐడియా వస్తుంది, ఎందుకంటే నేను ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఒక పొలిటీషియన్ అవ్వచ్చు, ఒక స్వామి దొంగ స్వాములు అవ్వచ్చు, ఒక సినిమా రైటర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోరు అవ్వచ్చు,
లేకపోతే విలేకరులు అవ్వచ్చు, లేకపోతే దాని ఏమంటారు ఫ్యాషన్ డిజైనర్స్ అవ్వచ్చు. 99% సొసైటీలో మంచి వాళ్ళు ఉన్నారు. 1% ఎవరైతే బ్యాడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళను ఎలిమినేట్ చేయడమే పవిత్ర క్యారెక్టర్. ఆ 1% వాళ్ళందరినీ నేను విలన్ ఫర్ విలన్స్ ఎక్కలేదు. మ్యాక్సిమం ఇమేజ్ ఉండి ఆల్మోస్ట్ హీరోలుగా యాక్ట్ చేసిన వాళ్ళు, హీరోలుగా యాక్ట్ చేసిన వాళ్ళని నేను పికప్ చేశాను. సో రిప్రజెంటేషన్ విల్ బి బాగా డైరెక్ట్గా వెళ్తుంది ఆడిటోరియంకి అనే ఒక ఉద్దేశంతో. సో సినిమా ఫుల్ స్టార్ స్టేటెడ్గా ఉంది, కానీ నేను మాత్రం ఇంతవరకు పోస్టర్స్లో మీరు చూస్తే తెలుస్తుంది ఆ అమ్మాయి ఒక ఫేస్ మాత్రమే వేసి పవిత్ర ఏ బోల్డ్ అండ్ ఏ గోల్డ్ ఫిల్మ్ అనేసి. రోజుకి 100,000 తీసుకుంటుంది. 100,000 నాకు కూడానా? మీకేంటి సార్? ఎమ్మెల్యేగా మగాడేగా తిరిగిపోయింది సార్. ఎంత తిరినా 100,000 ఏంట్రా సార్? అంతకన్నా తక్కువ అయితే నాలంటోడు కూడా వెళ్తాడు కదా సార్. సెక్యూరిటీ ఉంటా? వచ్చేవాళ్ళు మీలాంటి పెద్ద తలలే కదా. మీ సెక్యూరిటీలో మీరు ఎలాగో ఉంటారుగా. ఈ టీవీ ఛానల్స్ కి పత్రికల వాళ్ళకి తెలిస్తే మీరెలా తప్పించుకుంటున్నారో మేము అలాగే. పక్కా ప్రొఫెషనల్. మీకంటేనా? ఇప్పుడు డైరెక్టర్స్ వచ్చేసి ఏ మూవీ అన్న ఒక హీరో ఒక యాక్షన్ ప్యాక్ మసాలా అన్ని లైక్ ఆ టైప్ ఆఫ్ మూవీ ప్లాన్ చేస్తారు. అరుంధతి అనే సినిమా తర్వాత హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ అంతగా ఆడలేదు, మళ్ళీ రాలేదు కూడా. అలాంటి సినిమాతో మీరు రావడానికి కారణం ఏంటి సార్? సార్ దీనిలో రెండు ఉన్నాయి సార్. ఫస్ట్ చెప్పిన సెంటెన్స్కు నేను ఏకీభవించ, ఎందుకంటే మాస్ మసాలా సినిమాలు హీరోలతో యాక్షన్ అది కావాలి, అది కంపల్సరీ. ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ నేను చేయలేకపోవచ్చు, బట్ నాకు చాలా ఇష్టం. యాజ్ అన్ ఆడియన్స్గా నేను అది చాలా ఇష్టపడతాను చూడడానికి. హీరోయిజము, ఇంట్రొడక్షన్స్, ఆ ఫైట్స్, ఆ ఎమోషన్స్, వాళ్ళు చేసే ఎంటర్టైన్మెంటు, సాంగ్స్, ఎందుకంటే అది ఒక విచిత్రమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. కాబట్టి నేను దానికి ఏ విధమైన ఇది కాదు. నేను వచ్చి అలా పెరిగి రాలేదు. ముందు నుంచి మనం ఏంటంటే బాలచంద్ర గారు, విశ్వనాథ్ గారు ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్స్, ఎందుకంటే వాళ్ళని మ్యాక్సిమం హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్సే చేశారు. రెండోది ఇవన్నీ పక్కన పెడితే ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఇప్పుడు కథ చెప్పి హీరోని ఎవరిని ఒప్పించలేను. రైటర్గా చేయగలను, డైరెక్టర్గా నేను ఒక హీరోకి కథ చెప్పి ఒప్పించే స్థితి లేను, స్థాయిలోనూ లేను. అంత ఇది కూడా లేదు, నాకు కెపాసిటీ కూడా లేదు. రెండో, నాకు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మీరు ఇప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, లవ్ ఎవరిని చేస్తాం మనం? అమ్మాయి. అమ్మాయి అంటే ఎవరు? హీరోయిన్. సినిమాలో కూడా అలాంటి వాళ్ళని మనకి హీరోయిన్గా పెట్టుకుందాం. లవ్లీగా ఒక క్యారెక్టర్ని పెట్టామనుకోండి, మనకు లవ్ చేస్తూ సినిమాని తీయచ్చు. రెండోది హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ నిజంగానే మీరు చెప్పినట్టుగా అరుంధతి అన్నారు కదా, అంతకుముందు చాలా మంచి సినిమాలు వచ్చాయి, తర్వాత కూడా వస్తాయి, వస్తూనే ఉంటాయి. సో ఇది ఎలా అంటే సార్, ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే ఈగ అనే సినిమా ఉందనుకోండి, చాలామందికి ఈగ ఒక ఈగ సినిమానైనా అద్భుతమైన హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఉంది. రాజమౌళి గారి సినిమాలు చూస్తే మీరు చాలా సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అవన్నీ హీరోయిన్ ఓరియంటెడ్ డెప్త్లు ఉంటాయి ఆయన క్యారెక్టర్లో. అరుంధతి అన్నారు, అరుంధతి ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. కోడి రామకృష్ణ గారు చాలా మంచి సినిమాలు చేశారు, ఆయన అంతకుముందు అమ్మవారు చేసినా కానీ మనకు అది అద్భుతమైన ఇదనమాట. నాకేంటంటే ఈ కథ అనుకున్న వెంటనే ఇది హీరోయిన్తో చేయాల్సిన సినిమా ఫస్ట్, రెండోది దీన్ని నేను ఇంతకంటే యాక్షన్ మిక్స్ చేసినా నాకు రాదు తీయడం, నేను డెఫినెట్గా ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాలి. ప్యూర్గా ఒక 40 రోజుల్లో 50 రోజుల్లో మనం షూటింగ్ చేస్తే 12 రీళ్ళలో 14 రీళ్ళలో సినిమా ఉంటే ఇది మొత్తం నా సినిమా అవ్వాలి. నా సినిమా అవ్వాలంటే యాక్షను, డ్యాన్సులు ఇవి తక్కువ పెట్టి ఇన్ ఎవ్రీ జోనర్, ఇన్ ఎవ్రీ క్రాఫ్ట్ మనం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ సినిమా తీశాను నేను. సో పవిత్ర అనే సినిమా మీరు చెప్తుంటే డెఫినెట్గా సొసైటీ మీదకి సంథింగ్ మీ ఆలోచింపజేసేలా ఉంటుంది ఖచ్చితంగా పవిత్ర అనేది. మరి అలాంటి సినిమా తీయాలంటే ఇన్స్పిరేషన్ ఒకటే సరిపోదు, ఖచ్చితంగా చాలా ధైర్యం కావాలి. మరి అలా ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి? ధైర్యం చాలా చాలా టిపికల్ అండ్ చాలా డిఫరెంట్ క్వశ్చన్ ఇది. ఎట్లాంటి టిపికల్, ఎట్లాంటి డిఫరెంట్ క్వశ్చన్? అది మనం ఒక న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే కొన్ని న్యూస్లు చదువుతున్నప్పుడు ఒళ్ళు జలదరిస్తుంది మనకి. కొన్ని పేపర్ల మీద పేపర్లలో హెడ్లైన్స్ చూసినప్పుడు ఇంకా జలదరిస్తుంది. కొన్ని టీవీ ఛానల్స్లో మీరు ఒక యాంకర్గానో దేనిగానో టీవీ ఒక న్యూస్ అనౌన్స్ చేస్తున్నప్పుడు అప్పుడు భయం వేస్తుంది.
వీటన్నిటికీ ధైర్యం కావాలా? కాదు, మనకు సామాజిక స్పృహ కావాలి. మనం ఈ విషయాన్ని చెప్పాలి అనే ఒక ఇది కావాలి. అంతేగాని యాంకర్ నేను పట్టుకొని వీడు రాజకీయంలో ఇలా చేశాడు, వాడు అలా చేశాడు అని చెప్తానని నాకు ధైర్యం లేదు సార్ అంటే, యు ఆర్ ఎన్ మీడియేటర్ బిట్వీన్ ది అన్యాయము అండ్ ఆడిటోరియం. మీరు అన్యాయాన్ని మీరు చెప్పాలనుకుంటున్నప్పుడు అంతే ధైర్యంగా చెప్పాలి. మీరు ఎప్పుడు ధైర్యంగా చెప్పలేకపోతారంటే, మీరు అది అన్యాయాన్ని అన్యాయం కాదనుకున్నప్పుడు, లేకపోతే మీరు న్యాయాన్ని చెబుతూ అది అన్యాయమని క్రియేట్ చేయాల్సిన ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు. సో నాకు ధైర్యం గురించి, ధైర్యం అనే విషయంలో నేను ఏదైతే చెప్పానో మీరు అన్నీ చూస్తున్నవి సొసైటీలో. సో దానికి ధైర్యం అయితే కావక్కర్లేదు, కొంచెం సామాజిక స్పృహ, కొంచెం సెన్స్ ఉంటే చాలు. మళ్ళీ అదే తిరిగి చెప్తున్నాను, సెన్స్ ఉందని నేను మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే థియేటర్ రప్పించలేదు పవిత్ర అని. నా ఉద్దేశం కూడా అది కాదు. అదే నాకు, నాకే చాలామంది చెప్పారు మెసేజ్, ఇది చాలా ఓల్డ్ జోకు, మెసేజే ఇవ్వాలనుకుంటే 1 రూపీ పెట్టి ఎస్ఎంఎస్ చేస్తే వెళ్ళిపోతుంది కదా. దానికోసం మిమ్మల్ని 150 రూపాయలు పెట్టి బిగ్ సినిమాకి పిలిపించి నేను మెసేజ్ ఇచ్చాను అనుకోండి, ఏమవసరం? పైగా మెసేజ్ ఇవ్వడానికి నాకంత స్టాండర్డ్ ఉండాలి ముందు. నేను ఇట్లాంటి ప్యాంట్లు వేసి ఇలాంటి ఇది వేసి నేను మామూలుగానే హ్యాపీగా హెయిర్ కటింగ్ చేసుకొని సూపర్గా ఉండి నేను బయటకు వెళ్ళి నేను జోకులు వేసి కుళ్ళు జోకులు వేసి నేను సొసైటీలో డబ్బు కోసమే ఉన్నప్పుడు నాకు ఏ అర్హత ఉందో నేను ఒక మెసేజ్ ఇస్తాను? సో మెసేజ్ ఓరియంటెడ్ అబ్సల్యూట్గా కాదు. ఇక ధైర్యం అనేది ఇట్లాంటి సినిమా తీయడానికి ధైర్యం ఉండాల్సిన ప్రొడ్యూసర్స్కి. నాకు అలాంటి ఇద్దరు ధైర్యస్తులంటే ప్రొడ్యూసర్లు దొరికారు, సాయి రెడ్డి గారు, సాధక్ గారు. అలాగే ఈ సినిమాను సమర్పించిన అరవింద్ రెడ్డి గారు ఈజ్ అ నైస్ పర్సన్. వీళ్ళు ముగ్గురు కలిసి త్రిమూర్తిలా నిలబడి ఈ సినిమాని, నేను ఈ కథ చెప్పిన వెంటనే ఫస్ట్ ఇదే చెప్పాను, సార్ కొంచెం ధైర్యం కావాల్సి వస్తుంది, ఏం అక్కర్లేదండి, మీరు అన్నదే చెప్తున్నాను, చేద్దాం సార్ ఇలాంటి సినిమా అన్నప్పుడు అప్పుడు చెప్పాను, ఎస్ సార్ ఒక సోషల్ అవేర్నెస్లో చేద్దాం. నేను నీ కథ రాస్తా, అంగడి బొమ్మ ఆత్మకథ. మై ఫస్ట్ క్వశ్చన్, నేను ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చాను? అదేనా? కానీ నేను ఇదే ప్రశ్న అడుగుతానని నువ్వు ఎలా గెస్సేసావు? 10 ఏళ్లుగా ప్రతి అడ్డమైన వాడు అడిగే ప్రశ్న ఇదే. ఇది మోస్ట్ ఇన్సెక్యూరిటీ జాబ్ కదా, క్షణక్షణం భయపడుతూ బతకాలి కదా. ఎందుకు? అదే రైడింగ్ గట్రా. కొంతమంది తన జోలికి రారు, మిగతా అంతమంది తన జోలి కోసం వస్తారు. నిజంగా సాధారణంగా ఒక పుస్తకం చదివితే చాలా జ్ఞానం వస్తుంది అని చెప్తారు, కానీ అది రాసిన ఆయనతో మాట్లాడితే ఇంకెంత జ్ఞానం వస్తుంది. నిజంగా ఇవాళ నాకు చాలా అర్థమైంది. ఇక్కడ మళ్ళీ ఒక పులిస్ట పెట్టి ఒక విషయం చెప్తాను. నేను చెన్నైకి వచ్చిన తర్వాత, సరే నా లైఫ్ ఎలా జరిగింది అనేది ఒక పార్ట్ వదిలేస్తే, ఆ తర్వాత నేను, మీరు ఆయన ఆ మహాన్ భావుని పేరు విని ఉంటారు, ఆయన మీకు రెగ్యులర్గా తెలిసిన వ్యక్తి, తనికెళ్ళ భరణి గారు, ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా జాయిన్ అయినప్పుడు 2 విషయాల్ని చాలా గొప్పగా నేర్పించాడు ఆయన. మొదటిది ఏంటంటే, నువ్వేం చదివావు అని అడిగాను నన్ను. నేను ఏదో డిగ్రీ, అప్పుడే డిగ్రీ ఇంకా అవ్వలే, ఎగ్జామ్ అంతకుముందు చదివిన పుస్తకాలు ఇవన్నీ కాదమ్మా అని 100 ఏళ్ళు నన్ను వెనక్కి తీసుకెళ్ళి చదివించాడు. అప్పటి షేక్స్పియరు, మిల్టను, విశ్వనాథ సత్యనారాయణ గారు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, కాళీపట్నారావు 100 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు. 10 ఏళ్ళు ముందుకెళ్ళి ఆలోచించగలిగేలాగా జ్ఞానాన్ని ఇచ్చాడు ఆయన. ఆయన ఇంటి నిండా బుక్స్ ఉండేవి. నేను ఆయన దగ్గర అసిస్టెంట్ కొన్నప్పుడు అప్పుడు వీడియో క్యాసెట్ ఉండేవి. ప్రతి శుక్రవారం ఆయన నాకు 100 రూపాయలు ఇచ్చేవాడు. నా పని ఏంటంటే, మార్నింగ్ వెళ్ళిపోయి మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో, ఆల్ తమిళ ఫిల్మ్, హిందీ సినిమాల చెన్నైలో ఏం రిలీజ్ అయ్యాయి అవన్నీ చూసి వచ్చేవాడిని. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ హాఫ్ అన్ అవర్ ఆయనకి ఇంట్రెస్టింగ్గా చెప్పాలి కదని. ఇది పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే, ఆయన ఎవరికి నన్ను పరిచయం చేసినా మా అబ్బాయి అండి అనేవాడు. హీ నెవర్ యూస్డ్ ఎ వర్డ్ కాల్డ్ బాయ్ అనలా ఎప్పుడు, మా అబ్బాయి అనేవాడు. సో నాకు జ్ఞానం ఇచ్చిన గురువులు చాలామంది ఉన్నారు, దానిలో అగ్రస్థానంలో ఆయన ఉంటాడు. ఇది మనకు ఏదో వచ్చిన జ్ఞానం కాదు. ఇది ఎలా అంటే, చీమ ఒక్కొక్క వర్షాకాలానికి ఒక్కొక్క చక్కెర పలుకుని తీసుకెళ్ళి దాచిపెట్టుకున్నట్టు, మన శేష జీవితం కోసం ఒక్కొక్క చక్కెర పలుకు లాంటి జ్ఞానాన్ని ఎక్కడెక్కడ దొరుకుతుందో అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవాలి. సార్ అవి మాట్లాడాలి, అర్థం కావట్లేదు, చాలా ఎక్కువైపోయింది జ్ఞానం. నిజంగా చాలా ఫ్యాంటాస్టిక్ గా ఉంది సార్. ఇట్స్ వెరీ వండర్ఫుల్ టాక్ సార్. థాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ షో. వి ఆర్ విషింగ్ పవిత్ర టు బి అ వెరీ బిగ్ సక్సెస్. ఇది బా, ఈ ప్రోగ్రామ్ నాకు హైలైట్ ఇదే, గ్రాండ్ సక్సెస్. అలాగే చాలా సెన్సిబుల్ గా ఉంటుంది. నేను కూడా తిరిగి మీ ద్వారా నేను జనానికి, ఆడిటోరియానికి, ఆడియన్స్కి, ఆంధ్రదేశానికి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇది బోల్డ్ అండ్ గోల్డ్ ఫిల్మ్ కావచ్చు కానీ ఖచ్చితంగా ఇది ఒక పవిత్రమైన సినిమా.
నేను ఈ మొదటి నుంచి ప్రారంభం నుంచి ఒకటే మాట చెప్తున్నాను, నాకు ఇద్దరు టీనేజ్ కూతుర్లు ఉన్నారు, చిన్న కూతుర్లు, అదే కూతుర్లతో నేను గర్వంగా చూస్తాను ఈ సినిమాని. ఇది మొదటి నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నేను. ఫ్యామిలీ, ఇది ఫ్యామిలీతో వచ్చి చూసిన తర్వాత చూడడం కోసం నేను ఏదైనా అట్రాక్టివ్గా పోస్టర్ వేసి ఉండొచ్చేమో, కానీ సినిమా ఈజ్ అ వెరీ 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 సెన్సిబుల్ ఫిల్మ్. అంటే ప్రతి ఆడపిల్ల ఈ సినిమా చూడాలంటారు. అంత అదే అదే మళ్ళీ తిరిగి అప్పుడు మెసేజ్ అన్నచ్చు, చూస్తే మాత్రం ఖచ్చితంగా గర్వంగానే ఫీల్ అయ్యి బయటకు వస్తారు. తప్పిస్తే ఏదో ఒక వర్స్ట్ ఫిల్మ్, ఒక డర్టీ ఫిల్మ్ చూసాను, డర్టీ ఫిల్మ్ చూసాను అనుకునే బయటకు వస్తారు. ఈ సినిమాకు సెన్సార్ అయిన తర్వాత జరిగేది ఏంటంటే వల్గారిటీ అనే ఒక్క షాట్ కూడా కట్టవదు. ఫ్యాంటాస్టిక్. ఎమోషన్ ఉంది, అంటే ఇంత ఎమోషన్ ఉంది, దీన్ని కొంచెం ఏమైనా తగ్గించాలేమో ఇంటెన్సిటీ అన్నదానికి ఏదైనా జరగచ్చేమో, తప్పిస్తే వేరే ఏ విధమైన ఇది ఉండదు ఈ సినిమాలో. ఈ సినిమాలో ఒక స్ట్రాంగెస్ట్ డైలాగ్ ఉంటుంది సార్, రే స్త్రీ శీలం జోలికి వస్తే సీఎం కన్నా స్ట్రాంగ్ రా. ఎందుకు అని అడిగితే, సీఎం అంటే సీఎం అని కాదు, మనకు యముడు, యముడు అంతటి వాడినే ఏం చేయలేకపోయాడు. సావిత్రి, సావిత్రిని యముడు అంతటి వాడే ఏం చేయలేకపోయాడు, దేవుడే ఏం చేయలేడు. నేను చెప్పదలుచుకున్నది అందులో ఆడ భారతదేశంలో స్త్రీ శీలం జోలికి వచ్చావా నువ్వు, సీఎం కంటే స్ట్రాంగ్ అమ్మాయి. అదే ఈ సినిమాకు ఒక, ఈ సినిమాకు మెయిన్ క్యాప్షన్ ఆయువు పుట్టదే.